మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ కుటదాబ్ గ్రూప్ టూ కు స్వాగతం. పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ అప్రోచ్ తో మనం గైడెన్స్ కొనసాగిస్తున్నాం. ఇప్పటికే పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్స్ వారీగా సిలబస్ బేస్డ్గా మనం క్లాసెస్ని చెప్పుకుంటున్నాం. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూసినట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. గ్రూప్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరంతా కూడా ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సమాచారం, క్లాసెస్, అప్డేట్స్ ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్లో లభ్యమవుతుంది. ముఖ్యంగా దీంతోపాటు లైవ్ క్విజెస్ను కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేరండి. మెటీరియల్, ప్రాక్టీస్ పేపర్స్ ఎవ్రీథింగ్ మీకు లభ్యమవుతాయి. గ్రూప్ టూకి సంబంధించి ఇప్పటికే మనం పేపర్ త్రీలో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని వీడియోస్ పెట్టుకున్నాం. అటువంటి యూనిట్ వన్, యూనిట్ టూకి సంబంధించి వార్త ఆర్థిక విధానాలకు సంబంధించి కూడా మనం కొన్ని చాప్టర్స్ని క్లాసెస్లో చెప్పెట్టుకున్నాం. కరెంట్ టాపిక్స్తో అనుసంధానం చేస్తూ మన క్లాసెస్ కొనసాగుతున్నాయి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2019-20కి సంబంధించి. మనం గతంలో కూడా ఒక వీడియో పెట్టుకున్నాం 2019-20 కొంచెం అంటే కన్సాలిడేట్ చేసి మనకి ఎంత అవసరమో అంతే సమాచారాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మనకి లేటెస్ట్ సర్వే రావాల్సి ఉంది. ఆ సర్వేకి సంబంధించిన సమాచారం కూడా మీకు సర్వే రాగానే మీకు అది అందిస్తాను. కానీ మనకి ప్రీవియస్ సర్వే కూడా మనం చదవాల్సి ఉంది. కోవిడ్కి ముందు వచ్చినటువంటి ఈ సర్వే కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏపీ ఎకానమీ దృష్ట్యా మనం ఖచ్చితంగా ప్రజెంట్ రాబోయే సర్వేతో పాటు ప్రీవియస్ సర్వే కూడా చూడాలి. అందుకనే ప్రీవియస్ సర్వే మొత్తం చదవడం అంటే అది మనకు భారం అవుతుంది. కాబట్టి అందులో కీలక అంశాలన్నింటినీ కూడా నేను నోట్స్ రూపంలో బయటకు తీసి మీకు ఏది అవసరమో అది అందించే ప్రయత్నమే ఈ వీడియో. ఆ రకంగా మీకు గతంలో ఒక వీడియో పెట్టాను, ఇప్పుడు రెండవ పార్ట్ ఇదిగా మీరు భావించండి. రైట్, వీడియోలోకి వెళ్దాం. ఏపీ ఆర్థిక సర్వే 2019-20 సంబంధించి ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు ఆర్థిక సర్వే పేర్కొంది. పరిశ్రమల రంగం ఎలా అభివృద్ధి చెందింది, ఏ రకమైనటువంటి వృద్ధి సాధించింది, పాలసీస్ ఎలాంటి ఇండస్ట్రియల్ పాలసీని పరిచయం చేశారు, ఆ పాలసీ ఏం చెబుతోంది, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల రంగానికి తద్వారా వచ్చే ఉపాధి కోసం ఎలాంటి కృషి చేస్తుంది అన్నటువంటి కొన్ని అంశాలు ఆర్థిక సర్వే పేర్కొంది. ఆ అంశాలనే మనం ఈరోజు మీకు వీడియో రూపంలో అందిస్తున్నాం. ముఖ్యంగా 2020-23కి సంబంధించి ఒక పారిశ్రామిక తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని పరిచయం చేసింది. ఏపీ వన్ పేరుతో పరిచయం చేసినటువంటి తీర్మానం 2020 జూలై 29న చేశారు. ఆగస్టు 10న ఈ యొక్క తీర్మానం తాలూకు ముసాయిదాను కూడా విడుదల చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఈ తీర్మానం 67 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని, 10 విభిన్న రంగాలలో పరిశ్రమలకు చేయూత అందించాలని, నిరుద్యోగ యువతకు నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ అందించాలని చెప్పి ఒక 30 నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొంది. అంతేకాకుండా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు కూడా ఊతం ఇవ్వడానికి, అంటే ప్రోత్సాహం ఇవ్వడానికి కొన్ని చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 5 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలో యూనిట్కు 1 రూపాయి చొప్పున రాయితీ అందించాలని కూడా తెలిపారు. ఇక పరిశ్రమలకు చెల్లించే జిఎస్టీ ఏదైతే ఉందో, పరిశ్రమలు చెల్లించే జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని 5 సంవత్సరాల పాటు ప్రభుత్వమే పరిశ్రమల తరఫున చెల్లిస్తుందన్నమాట. అంటే ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు, అవి చెల్లించాల్సినటువంటి జిఎస్టీ పూర్తిగా ప్రభుత్వమే 5 ఏళ్ల పాటు భరిస్తుంది అని చెప్పి ఈ యొక్క 2020-23 తీర్మానంలో ప్రస్తావించారు. ఇక పరిశ్రమలు కల్పించే ఉద్యోగాల ఆధారం పరిశ్రమలు ఏర్పాటు చేయడం, తద్వారా కొంతమేర ఉద్యోగ కల్పన జరుగుతుంది. దాని ఆధారంగా 5 సంవత్సరాల పాటు ఎస్జిఎస్టీలో స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో దానిలో కూడా రాయితీ కల్పించాలని కూడా ప్రభుత్వం భావించింది. అంటే పరిశ్రమ స్థాపించి ఉద్యోగ కల్పన అన్నది ఇక్కడ చాలా కీలకం. అందుకు 1000లోపు ఉద్యోగ కల్పన చేసే పరిశ్రమకి 50% వరకు ఎస్జిఎస్టీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే 2000 ఉద్యోగాలు కానీ ఏదైనా పరిశ్రమ కానీ కల్పిస్తే ఆ యొక్క పరిశ్రమకి ఎస్జిఎస్టీలో 75% రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం ఈ తీర్మానంలో నిర్ణయించింది. అదేవిధంగా 2000 కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఏ కంపెనీ కానీ అది ఏ పరిశ్రమ కానీ కల్పిస్తే, ఉద్యోగ కల్పన చేస్తే ఎస్జిఎస్టీలో ఏకంగా 100% రాయితీ అందించడం అన్నది ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యంగా ఉద్యోగ కల్పన ప్రధాన ధ్యేయంగా పరిశ్రమ స్థాపన జరగాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ యొక్క ప్రోత్సాహాన్ని అందించింది. ఇక దీంతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ప్రత్యేక ప్రోత్సాహాలు అందించాలని చెప్పి 2023 తీర్మానంలో నిర్ణయించారు. ఈ మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందినటువంటి మహిళా పారిశ్రామికవేత్తలకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో పరిశ్రమ స్థాపనకు అవసరమైనటువంటి స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో పన్ను అయితే ఏదైతే ఉందో ఆ పన్నులో 100% రాయితీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అలాగే 5 ఏళ్ల పాటు చెల్లించే వడ్డీలు అంటే బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని పరిశ్రమ స్థాపిస్తున్నటువంటి ఈ మహిళా పారిశ్రామికవేత్తలకి వాళ్ళ రుణాలు చెల్లించే వడ్డీలో 3% రాయితీ అంటే పరిశ్రమ స్థాపన తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో అప్పు ఏదైతే ఉందో వాళ్ళకి ఆ అప్పులో అప్పు కోసం చెల్లించే వడ్డీ ఏదైతే ఉందో దానిలో 3% వరకు రాయితీ ఇవ్వడం అంటే అది ప్రభుత్వమే భరిస్తుంది. ఇక్కడ రాయితీ అంటే ఆ 3% ఈ పారిశ్రామికవేత్తల బదులు ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నమాట. ఇక సూక్ష్మ చిన్న పరిశ్రమల్లో కేటాయించే భూముల్లో 50% వరకు రాయితీ ఇస్తారు. అంటే ప్రభుత్వ భూములు ఏవైనా ఉంటే ఈ పరిశ్రమలకు దీన్ని కేటాయిస్తే అతి తక్కువ ధరకు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ విలువలో 50% తగ్గించి ఆ యొక్క పరిశ్రమకు కావాల్సిన భూమిని ఆ యొక్క పరిశ్రమ మహిళా పారిశ్రామికవేత్తలకి కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే 5 సంవత్సరాలకు పాటు విద్యుత్ వినియోగం ఏదైతే ఉందో ఆ పరిశ్రమ కోసమని వాళ్ళు విద్యుత్ను వినియోగిస్తే యూనిట్కి ₹25 చొప్పున రాయితీని కూడా ఇవ్వడం అన్నది ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మహిళా పారిశ్రామిక సంబంధించి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహం. ఇక 2019-20లో ఈ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు మనం పరిశీలిస్తే 10,019 సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు గాను 2,979.86 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పారు. ఈ యొక్క సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి ఏర్పాటు అంటే పెట్టుబడులతో భాగంగా 76,716 మంది ఉపాధి కూడా 2019-20 గాను ఉపాధి లభించింది. అంటే 76,716 మందికి ఈ యొక్క సూక్ష్మ మధ్యతర చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో 2019-20 గాను ఉపాధి లభించింది. ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జాతీయ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈబిజ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని మన రాష్ట్రం కూడా అమలు చేస్తుంది. దేశంలో సింగిల్ విండో అనుమతుల వ్యవస్థని అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి పేరు సంపాదించుకుంది. ఈ సింగిల్ విండో సిస్టమ్ అంటే అన్ని రకాల అనుమతులు ఒక పరిశ్రమ స్థాపించడానికి, అది ఏ పరిశ్రమ అయినా కావచ్చు, ఎలాంటి అనుమతులైనా కావచ్చు, ఈ అనుమతులన్నీ కూడా ఒకే ఛానల్లో ఒకే చోట లభించే విధంగా ఈ సింగిల్ విండో సిస్టమ్ని పరిచయం చేశారు. ఈ సింగిల్ విండో సిస్టమ్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈ బిజ్ ప్రాజెక్టు, ఈ బిజినెస్ అంటారు దీన్ని. ఈ బిజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ సింగిల్ విండో సిస్టమ్ని మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ యొక్క సింగిల్ విండోలో 40 రకాల సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. అంటే పరిశ్రమల స్థాపనకు సంబంధించి అవసరమైనటువంటి సేవలు 40 రకాల సేవలను అందుబాటులో తెచ్చారు. ఇందులో 13 రకాల సేవలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి, 21 రకాల సేవలు స్టేట్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఇంకొక 6 రకాల సేవలు మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి సేవలను కూడా అంటే భూమి కొనుగోలు కానీ లేదంటే మార్కెట్ విలువని అంచనా వేయడం కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ లేదా యంత్రాల కొనుగోలుకు సంబంధించి కానీ ఎగుమతులు దిగుమతులకు కానీ వివిధ పథకాల్లో రాయితీలు అందించడం కానీ ఇలాంటివన్నీ కలిపి 40 రకాల సేవలు అందిస్తున్నారు. 18 విభాగాలకు సంబంధించి ఈ సేవలు ఈ సింగిల్ విండోలో అమలవుతున్నాయి. అంతేకాకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా 21 పనిదినాల్లో ఒక కొత్త పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అన్ని అనుమతులు కూడా క్లియరెన్స్ ఇవ్వడం అన్నది ఈ సిస్టంలో ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఈ 21 పనిదినాలు ఏవైతే ఉన్నాయో 21 పనిదినాల్లో ఒక దరఖాస్తు పెట్టి 21 పనిదినాల్లో ప్రభుత్వం ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి క్లియరెన్స్లు అన్నీ కూడా 21 దినాల్లో అందించడం అన్నది ప్రత్యేకం. ఇక ఈ అదే ఎంఎస్ఎంఈ అంటారు దీన్ని, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించడానికి వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి ఒక పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిచయం చేసింది. ఈ పథకంలో భాగంగా 2,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. అంతేకాకుండా పరిశ్రమలకు కావాల్సినటువంటి రుణ సదుపాయాన్ని కూడా అతి తక్కువ వడ్డీకి అందించడం అనేది కూడా ఈ పథకంలో మరో అంశం. అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 1-time restructuring. ఈ రీస్ట్రక్చరింగ్ అంటే రుణాలు ఊబిలో పడి అది మూత పడిపోయినటువంటి పరిశ్రమ ఏదైనా ఉంటే అది మళ్ళీ తెరిచి అక్కడ ఉత్పత్తిని కొనసాగించడం,
ఆ యొక్క రుణానికి సంబంధించి చెల్లింపులు అంటే ప్రాథమికంగా ప్రైమరీగా చెల్లించాల్సినటువంటి వడ్డీ లాంటివి చెల్లించేసి మిగతా రుణాన్ని రీషెడ్యూల్ చేసి ఆ యొక్క పరిశ్రమ మళ్ళీ యథాతథమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వంలో తీసుకోవడం అన్నది ఈ యొక్క రీస్ట్రక్చరింగ్ అన్నటువంటి ప్రోగ్రాంలో చేశారు. ఇది వైఎస్ఆర్ నవోదయం అనే పథకంలో. తర్వాత 2019-20 సంవత్సరం గాను రాష్ట్రంలో 44 పెద్ద భారీ పారిశ్రామిక ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. తద్వారా ఈ యొక్క 44 పెద్ద భారీ పారిశ్రామిక ప్రాజెక్టులలో 22,282.16 కోట్లు పెట్టుబడి పెట్టారు. తద్వారా 18,385 మందికి ఉపాధిని అందించడం జరిగిందని చెప్పి ఆర్థిక సర్వే పేర్కొంది. అలాగే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దేశ జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 8% అందిస్తుంది. మొత్తం ఉత్పత్తి రంగం ద్వారా ఆదాయం 45% ఆదాయం ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తుంది. ఎగుమతుల్లో కూడా ఎంఎస్ఎంఈల వాటా 40% వరకు ఉంది మనకి గతంలో ఈ ఏరియా నుంచే బిట్టు వచ్చింది కాబట్టి చాలా ముఖ్యమైన పాయింట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ యొక్క మన రాష్ట్రంలో ఈ మెగా ప్రాజెక్ట్స్ ఒక డిజైన్ చేశారు. అంటే మెగా ప్రాజెక్టులని 3-4 విభాగాలుగా పేర్కొని దేన్ని మెగా ప్రాజెక్టుగా గుర్తిస్తారు, ఆ గుర్తించడానికి ఒక వర్గీకరణ అనేది ఇచ్చారు. మెగా ప్రాజెక్టులని అంటే పెద్ద భారీ ప్రాజెక్టులు మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుకు సంబంధించి కొన్ని రాయితీలని కొన్ని అనుమతులని అన్ని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దీనికి ఒక వర్గీకరణ కూడా చేశారు. ఆ వర్గీకరణ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. ప్రధానంగా ఈ వర్గీకరణ మనం గమనిస్తే 500 కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినటువంటి పరిశ్రమలు, ఆ పరిశ్రమ 2,000 మందికి నేరుగా అంటే ప్రత్యక్షంగా ఉపాధిగా కల్పిస్తే దాన్ని మెగా ప్రాజెక్టుగా వర్ణించవచ్చు. అదేవిధంగా బయోటెక్నాలజీ పరిశ్రమ అయితే 50 కోట్లు పెట్టుబడి పెట్టాలి, అంతకంటే ఎక్కువ 50 కోట్లు కానీ అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం, 200 మంది వరకు ఉద్యోగ అవకాశాలను కల్పించినటువంటి పరిశ్రమ బయోటెక్నాలజీ విభాగంలో అయితే దాన్ని కూడా మెగా ప్రాజెక్టుగా పిలవచ్చు. అదేవిధంగా వస్త్ర పరిశ్రమ వరకు చూసుకుంటే 125 కోట్ల రూపాయలు కానీ అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, 2,000 మంది స్థానికులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడం అన్నది ఇందులో ప్రధాన అంశం. ఆ రకంగా 125 కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడి లేదా దాంతోపాటు 2,000 మందికి ఉపాధి కల్పిస్తే దాన్ని కూడా మెగా ప్రాజెక్టుగానే గుర్తించాలి. ఇక ఆటోమొబైల్ వాహనాలు ఇలాంటి పరిశ్రమకు సంబంధించి 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ ఆటోమొబైల్ కానీ వాహనాలు కానీ ఇలాంటి తయారీ విడిపాగాల తయారీకి సంబంధించి దాన్ని కూడా మనం మెగా ప్రాజెక్టుగా గుర్తించవచ్చు. ఇది పరిశ్రమకు సంబంధించినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అంశాలు మేము ముందుకు తీసుకొచ్చాను. మరో అంశం అంటే ఆర్థిక సర్వేకి సంబంధించి ఇలా మనం విభాగాల వారీగా విడివిడిగా కీలక అంశాలు మాత్రమే ముందుకు తీసుకొచ్చి షార్ట్ నోట్స్ రూపంలో మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం, బిట్స్ అడిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాలన్నింటినీ కూడా నేను షార్ట్ అంటే సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.